మృత్యువు ఎలా ముంచుకొస్తుందో ఊహించడం కష్టం. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుని బలవన్ మరణాలకు పాల్పడితే మరికొందరు ప్రమాదాల్లో, ఇంకొంతమంది అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు. అయితే విధిరాతను ఎవ్వరూ తిరిగి రాయలేం. కాని ఈ విధి కొందరి జీవితాల్లో విస్తుపోయే సంఘటనలు సృష్టించి రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుంది. ఓ వ్యక్తి విషయంలో అదే జరిగింది. అతను ఓ గ్రామానికి సర్పంచ్. అభివృద్ధి పనుల్లో భాగంగా శ్మశాన వాటికను కట్టించాడు. అయితే ఏ ముహూర్తంలో దాన్ని కట్టించాడో కాని అతన్నే తొలిసారిగా పిలిచింది ఆ శ్మశాన వాటిక. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన జరిగింది తెలంగాణలోనే. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిసినట్టు ఒక్కోసారి జరిగే సంఘటనలు మనల్ని షాక్కి గురిచేస్తూ ఉంటాయి. ఊరి వాళ్లందరికీ ఉపయోగపడాలని శ్మశానం నిర్మించిన ఒక సర్పంచ్ ఆ శ్మశానాన్ని ప్రారంభించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దేవుడు చేసిన స్క్రీన్ ప్లేలో తన పాత్ర పోషించి చివరకు ఊహించని విధంగా ఆయన వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఏం జరిగింది? ఆ శ్మశానం చివరకు ఎలా ప్రారంభమైందో తెలుసా? హన్మకొండ జిల్లా పరకాల మండలం హైబత్పల్లి గ్రామ సర్పంచ్ 25 సంవత్సరాల కంచె కుమారస్వామి ఇటీవల హైబత్పల్లి గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ప్రకటించడంతో పంచాయతీ నిధులతో గ్రామంలో ఆయన శ్మశాన వాటికను నిర్మింపజేశారు. కంచె కుమారస్వామి నిర్మించిన శ్మశాన వాటికను ఇప్పటివరకు ప్రారంభించలేదు. అయితే కంచె కుమారస్వామి కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నాడు. గతంలో అడ్తీ వ్యాపారం చేసే కంచె కుమారస్వామి పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆ తర్వాత అడ్తీ వ్యాపారం వదిలేయడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. దీంతో భార్యాభర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఆయన భార్య భర్తను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గ్రామ సర్పంచ్ కంచె కుమారస్వామి ఏప్రిల్ 29వ తేదీన పురుగుల మందు తాగాడు. వ్యవసాయ బావి దగ్గర పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆయన నిన్న మరణించారు. తాను నిర్మించిన వైకుంఠధామాన్ని ఎవరైనా ముఖ్య నాయకులను, అధికారులను పిలిచి ప్రారంభోత్సవం చెయ్యాలని భావించిన కంచె కుమారస్వామి ఆ పని చేయకుండానే తనువు చాలించాడు.